హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఆషిక పార్టీకి గుడ్డీ బ్యాగ్స్ తయారు చేస్తున్నాము. ఆషిక బర్త్డే కానీ వంశీ బర్త్డే కానీ వస్తుందంటే 3 డేస్ ముందు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ అయిపోతాయి. చూసేద్దరి కానీ రండి. వెల్కమ్ బ్యాక్ టు వంశీ బైట్స్. మేము ఏం చేస్తున్నామో తెలుసా? ఆషిక బర్త్డే పార్టీకి అరేంజ్ చేసుకుంటున్నాము. పిల్లలందరూ ఇంటికి వస్తారు కదా, బర్త్డే పార్టీ చేస్తున్నాము. అందులో వాళ్ళకి రిటర్న్ కింద ఇలాగా పాప్కార్న్ చేసి ఇలా పెట్టి ఇద్దామని అనుకున్నాము. ఐ హోప్ మీకు కనబడుతుందని. ఇప్పుడు దీన్ని ఎలా చేయాలో ఏంటో మీకు చూపిస్తాను. పిల్లలందరికి కూడా నచ్చుద్దు అనుకుంటున్నాను. లెట్స్ సీ. మా హస్బెండ్ కూడా ఇందులోనే బిజీగా ఉన్నారు. పేపర్స్ని ఇలా కట్ చేస్తున్నాం మేము, ఇలా 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్కి. చూసారా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఇది. ఇవన్నీ తయారు చేయడానికి మీకు టైం ఇంట్రెస్ట్ ఉంటే ఇవన్నీ చాలా ఈజీగా అయిపోతాయి. ఇవన్నీ మేము కట్ చేసుకున్నాము థిక్ పేపర్తో. అలా కాకుండా ఇదేమో ఐస్ క్రీమ్ కోన్స్ ఉంటాయి కదా మన దగ్గర, అది, ఇది పాప్కార్న్, అలాగే ఈ ఐస్ క్రీమ్ కోన్స్ మర్మేడ్ స్టిక్కర్స్ థీమ్ చూపించడానికి, అలాగే ఇది పాప్కార్న్ కవర్స్, ఇది థ్యాంక్ యూ అని చెప్పేసి ఇలా పెట్టాను నేను స్టిక్కర్స్ కింద. చూపిస్తాను ఫస్ట్ ఇందులో ఐస్ క్రీమ్ కోన్ ఉంటుంది కదా, అది వేసుకోవాలి. అది వేసుకుని ఈ కింద ఇలా ఎంటీగా వచ్చింది కదా, దీన్ని ఇలాగా ప్లాస్టర్ వేసి క్లోజ్ చేస్తాము. ఇలా క్లోజ్ చేశాక ఇందులో పాప్కార్న్ వేసేసుకోవడం. మనకి ఏ హైట్ వరకు కావాలో ఏంటో అన్నీ ఇలా పాప్కార్న్ వేసేసుకోవాలి. అన్నీ సిమిలర్ హైట్ కావాలి కదా, అందుకని నేను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటున్నాను సేమ్ హైట్ ఉందో లేదా అని. తర్వాత మీరు ఈ కవర్స్ కొన్నప్పుడు మీకు ఇలాంటి సీలింగ్ చేయడానికి కూడా ఒకటి ఇస్తారు, దాంతో దీన్ని సీల్ చేసేసుకోవాలి. టైట్గా సీల్ చేసేసుకోవాలి, ఎందుకంటే పాప్కార్న్ కదా, ఎయిర్ వెళ్తే లోపల అన్నీ మెత్తగా అయిపోతాయి. నెక్స్ట్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తీసుకున్నాము. కొంచెం థిక్గా ఉన్న పేపర్ తీసుకుంటే కొంచెం గట్టిగా ఉంటుంది, లేదంటే పడిపోతాయి. దీన్ని కరెక్ట్గా ఇలా పెట్టుకుని చూసుకోవాలి, ఇది ఇది సేమ్ సైడ్ వచ్చేలాగా, లేకపోతే ఏంటంటే కరెక్ట్గా ఫిట్ అవ్వదు. ఓకే, ఈ రెండు అయితే ఫిక్స్ అయింది. ఇప్పుడు మనం దీన్ని ఇలా పెట్టుకుని కరెక్ట్గా ఎడ్జ్, ఈ ఎడ్జ్ ఇలా రావాలి. తర్వాత దీన్ని ప్లాస్టర్తో సెక్యూర్ చేసుకోవాలి. ఇలా ఇక్కడ ఒక ప్లాస్టర్ వేసి దీని పైన ఒక ప్లాస్టర్ వేస్తున్నాను. మళ్ళీ బ్యాక్కి తిప్పి ఈ రెండు కరెక్ట్గా ఫిక్స్ అయినాయో లేదో కూడా చూసుకోవాలి. లేదంటే ఇలా తిప్పుకొని మీకు ఏదేది ఫిక్స్ అయిందో లేదో చూసుకోవాలి. లేదంటే ఈ టెయిల్స్ ఉంటాయి కదా, అవి క్రాస్ బార్ రావు. తర్వాత ఇక్కడ ప్లాస్టర్ సేమ్ అటు ఎలా వేసామో ఇటు కూడా అలాగే ప్లాస్టర్ వేసుకోవాలి. నేను జస్ట్ టేప్ని ఇలా రౌండ్ చుట్టి ఈ మధ్యలో ఇలా పెడుతున్నాను. అప్పుడు ఆ రెండు స్టిక్ అయిపోతాయి, అప్పుడు మనకి బాగుంటుంది, టెయిల్ ఫెరీ బాగా కనబడుతుంది. ఎస్, ఇలా అయింది కదా. కొంచెం దీనికి కొంచెం మోర్ డెకరేషన్లా చేయడానికి మేము ఇలా మెరుపులున్న ఫ్లవర్స్ని తీసుకున్నాము. అంటే పిల్లలకి అట్రాక్షన్గా ఉంటుంది కదా ఇలా ఫ్లవర్స్ అలాగా షైనీగా ఉంటే. దాన్ని ఇలా ఈ ఫ్రంట్ ఇటు అటు, ఐ మీన్ ఇటు మీరు కావాలంటే అటు పెట్టుకుని ఇలా అతికించుకుంటే. మర్మేడ్ స్టిక్కర్స్ కొనుక్కున్నాను, ఆ స్టిక్కర్స్ కూడా స్టిక్ చేస్తే ఓకే, థీమ్ అది కాబట్టి కొంచెం బాగా కనబడుతుందని. ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ మధ్యలో కనబడేలాగా, అప్పుడు చూసారంటే అన్ని మర్మేడ్స్ కనబడతాయి. అలా కాకుండా జస్ట్ ఇలా స్టిక్కర్స్ వస్తాయి థ్యాంక్ యూ అని చెప్పి, దీన్ని కరెక్ట్గా ఇలాగ పైన పైన ఇలా స్టిక్ చేయడమే అంతే. అయిపోయింది చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూసారా చిన్న చిన్న ఐడియాస్తో ఇంత బ్యూటిఫుల్గా చేయొచ్చు. ఐ హోప్ ఆషిక కూడా నచ్చుద్దు అనుకుంటున్నాను, అండ్ కిడ్స్ అందరూ కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను. See you in the next video. Bye-bye.